హాయ్ హలో వెల్కమ్ సోషల్ పోస్ట్ లీగల్ టీవీ దిస్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు క్రిమినల్ కోర్ట్ లాయర్ విజయలక్ష్మి గారు హాయ్ మ్యామ్ ఎలా ఉన్నారు మాట్లాడుతున్నారు మేడం ఇప్పుడు మనం ఒక భూమిని కొనేటప్పుడు కానీ లేదంటే ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు కానీ లేదంటే ఒక ఇల్లుని కానీ కొనేటప్పుడు మనం అగ్రిమెంట్ అనేది రాయించుకుంటాం కదా అలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు అగ్రిమెంట్ రాయించుకుంటాం దీని మీద ఎవరెవరు వారసత్వం ఉంది ఇది ఎవరిది భూమి వాళ్ళ నాన్నదా వాళ్ళ తాతదా తాతద మిగతా మీతో వాళ్ళందరిది సంతకాలు కావాలి వాళ్ళ ఆడపిల్లలది కూడా సంతకాలు కావాలి లేదు వాళ్ళ తండ్రి గారిదే ఆ తండ్రి గారు ఉన్నారా తండ్రి గారు చనిపోయారా చూడాలి తండ్రి కనుక చనిపోతే అప్పుడు కూడా ఆడపిల్లలకి మిగతా వాళ్ళందరి సంతకాలు అగ్రిమెంట్ తీసుకు అగ్రిమెంట్ తీసుకునేటప్పుడు అంత అవసరం ఉండదు కానీ రిజిస్టర్ చే రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు మాత్రం కంపల్సరీ అగ్రిమెంట్ మామూలుగా ఏదో కొంచెం ఇస్తారమ్మా ఇప్పుడు సపోజ్ ఒక కోటి రూపాయలు ప్రాపర్టీ ఉందనుకోండి వెంటనే వీడి వెళ్ళి యాభై లక్షలు అరవై లక్షలు ఇయ్యారు కదా అగ్రిమెంట్ చేసుకోవడానికి అప్పుడు ఏమిటి కనీసం రెండు లక్షలు మూడు లక్షలు అంటే వాళ్ళ గుడ్ విల్ని బట్టి వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్ని బట్టి ఇతనికి అతనికి తెలిసి ఉంటే కనుక ఏదో కొంచెం ఇచ్చి ఇది నేను తీసుకుంటాను ఇన్ని రోజులు అని టర్మ్స్ అండ్ కండిషన్ పెడతారు ఒక మూడు నెలలు ఇంత అని ఆ త్రీ మంత్స్ అని దాంట్లో మెన్షన్ చేస్తారు ఈ మూడు నెలల దాకా ఈతను ఎవరికి అమ్మడానికి ఉండదు ఎందుకంటే అగ్రిమెంట్ చేశాడు అగ్రిమెంట్ చేశాడు కదా అమ్ముతాను అని మనకు అగ్రిమెంట్ చేసినప్పుడు అతను వేరే వాడికి అమ్మడానికి ఉండదు అది అగ్రిమెంట్ అది దాన్ని అందులో మెన్షన్ చేసుకుని ఈ రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి అప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్ళే లోపల దీని మీద ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా ఈ భూమి ఆ టైం అందుకే ఇస్తుంది మనం రాసేది మూడు నెలల పీరియడ్ ఎందుకంటే ఈ భూమి ఎవరికైనా తనఖా పెట్టాడా లేదా ఎవరికైనా సేల్ చేశాడా రీసేల్ ఏమైనా చేస్తున్నాడా ఇవన్నీ మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి ఎంక్వైరీ చేసుకున్నాక అప్పుడు మనం ఆ అగ్రిమెంట్ ప్రకారంగా అది ఎన్ని ఎన్ని లక్షలకు ఎన్ని కోట్లకో అనేది చూసుకొని వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవడం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అంతేకాని అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ మాత్రం కాదు ఎందుకంటే వీడిచ్చే పది లక్షలకు వాడు రిజిస్ట్రేషన్ చేశాడంటే తర్వాత ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడతాడు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గుడితే అప్పుడు ఏం చేయాలి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మొత్తం తీసుకుంటాము ఉండదు కదా రిజిస్టర్ ఆఫీస్లోనే క్యాష్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది అక్కడ ఇచ్చిన తర్వాతే వాడి సంతకం పెడతాడు ప్రాసెస్ అంతా రిజిస్ట్రేషన్ ఆఫీస్ అక్కడే అవుతుంది ఐదర్ చెక్ ఆర్ క్యాష్ ఏదైనా సరే రిజిస్టర్ ఆఫీస్లోనే జరుగుతుంది డబ్బు తీసుకున్నాకే వాడి సంతకం పెడతాడు ఇప్పుడు ఒక భూమి అవనే ఒక ల్యాండ్ అవ్వనే లేదా ఒక అపార్ట్మెంట్ అవ్వనే అమ్మ మనిషి ఎప్పుడు నమ్మకం తోటే మనం బతుకుతాం కదా వాళ్ళు చీప్ చేస్తారు అంటే వాడు జోలికి పోం అన్నిసార్లు చుట్టూ తిరిగి మూడు నెలలు టైం తీసుకుని వాడు ఎలాంటి వాడు ఏంటి వాళ్ళ ఊరు అవన్నీ చూసి వాడు పరిస్థితి ఏంటి ఆ వ్యక్తిత్వం ఏంటి అవన్నీ చూసిన తర్వాత వాడు దాన్ని చీప్ చేస్తాడు అని అంటే కనుక పోతే పోయింది లే ఆ రెండు లక్షలు అనుకుని వదిలేసి వెళ్ళిపోతారు అంతేకాని మొత్తం డబ్బు ఇచ్చిన తర్వాత వాడు సంతకం కోసం ఎవ్వరు వెయిట్ చేయరు వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు వీళ్ళు పిచ్చివాళ్ళు కాదు కొనుక్కునేవాడు కాదు అమ్మేవాడు కాదు